దొంగ ముసలివాడు. చెలమయ్య చాలా ఆస్తిపరుడు. ఒక రాత్రి వేళ ఆయన మంచి నిద్రలో ఉండగా దొంగ ఒకడు పడక గదిలో ప్రవేశించాడు. వాడు ఇనప్పెట్టి తెరిచి అందులోంచి బంగారు వెండి కాసులు తీసి మూట కట్టుకుని వెళ్లబోయి లేచేసరికి కాలికి ఏదో తగిలి పెద్ద చప్పుడయింది. చెలమయ్య ఉలిక్కిపడి లేచాడు. దొంగ ఆయనకు కత్తి చూపిస్తూ అరిచావో జాగ్రత్త అన్నాడు. చెలమయ్యకు భయంతో వెంటనే నోటమాట రాలేదు. దొంగ పారిపోయాడు. అప్పుడు చెలమయ్య మంచం దిగి దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు ఇంట్లో వాళ్లతో పాటు పొరుగిళ్ల వాళ్ళు కూడా లేచారు. ఇలా జరుగుతుందని దొంగకు తెలుసు. అందువల్ల వాడు చెలమయ్య వాళ్ల ఇంటి గోడ దూకాక కాసేపు వీధిలో పరిగెత్తి దాపులో ఉన్న ఒక ఇంటి గోడ దూకి లోపల ప్రవేశించాడు. ఎలాగూ ఇంట్లోకి వెళ్లటం జరిగింది కనుక అక్కడ ఏదైనా దొంగలించేందుకు కనపడుతుందేమో అని వాడు పడక గదిలోకి వెళ్ళాడు. గదిలో ఇంకా దీపం వెలుగుతోంది. మంచం మీద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన ద్వారం కేసే చూస్తున్నాడు. దొంగకు ఒక చేతిలో డబ్బు మూట ఉంది. వాడు రెండో చేత్తో బొడ్లోంచి కత్తి బయటికి లాగాడు. అయినా ముసలాయన అలా ద్వారం కేసే చూస్తున్నాడు. వాడు మరింత దగ్గరకు వచ్చాక అడుగులు చప్పుడవుతున్నది. అబ్బాయేనా అన్నాడు. ముసలాయన గుడ్డివాడని దొంగకు అప్పటికి అర్థమైంది. వాడు కత్తిని వెంటనే బొడ్లో దోపుకుని కాదండి మీ అబ్బాయి స్నేహితుణ్ణి అన్నాడు. వాడింకా రాలేదా, అలాగే పానసాలలో పడి ఉన్నాడా అన్నాడు ముసలాయన దిగులుగా. ముసలాయనకు ఒక కొడుకు ఉన్నాడని వాడు రోజు పానసాలకు పోయి తాగుతూ ఉంటాడని దొంగ అనుకున్నాడు. వాడి రాత్రికి ఇంటికి రాడండి, ఈ కబురు చెబుదామనే నేను వచ్చాను, కాసిని మంచినీళ్లు తాగి వెళతాను అన్నాడు దొంగ. వాడెప్పుడు ఇంతే, వాడి కోసం ఎదురుచూసి ప్రయోజనం లేదు, నేనిక పడుకుంటాను, మంచినీళ్లు పక్క గదిలో ఉన్నవి, తాగి వెళ్ళు అంటూ ముసలాయన మంచం మీద నడుం వాల్చాడు. దొంగకు తప్పించుకునేందుకు ఇదే మంచి సమయం అనిపించింది. వాడు ఆ పడక గదిలోనే ఒక మూలగా తన డబ్బు మూటను కత్తిని దాచాడు. తర్వాత అక్కడే గోడకు తగిలించి ఉన్న శుభ్రమైన పంచా చొక్కా ధరించాడు. వాడిప్పుడు దొంగలా కాక దొరలా ఉన్నాడు. ఏం చేస్తున్నావు బాబు అన్నాడు ముసలాయన. బట్టలు మార్చి కట్టుకుంటున్నానండి, మంచినీళ్లు తాగడం కూడా అయ్యింది, మీరు కాస్త గుమ్మందాకా వచ్చి తలుపు వేసుకోండి, నేను వెడుతున్నాను అన్నాడు దొంగ. తలుపులు వేసుకోవటం ఎందుకు బాబు, నాకు ఒకసారి నిద్రపడితే మరి ఒళ్ళు తెలియదు, ఒక రాత్రి వేళ వాడు వస్తే ఇంట్లోకి వచ్చేదెలా అన్నాడు ముసలాయన మంచం దిగకుండానే. తలుపులు బార్లా తెరిచి ఉంచితే ఏ దొంగ అయినా ఇంట్లో జొరపడవచ్చు, ప్రమాదం కదా అన్నాడు దొంగ. ముసలాడినైపోయాను, ఇంకా నాకు ప్రమాదం ఏమిటి, అయినా దొంగలకు మా ఇంట్లో ఏం దొరుకుతుంది కనుక, వీధి తలుపులు తీసే ఉన్నాయి, వాటిని అలాగే ఉంచు అన్నాడు ముసలాయన. దొంగకు ముసలాయన మీద జాలి వేసింది. ఎప్పుడైనా వీలు పడితే ఆయన కొడుకును కలుసుకుని బాగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తర్వాత వాడు నిర్భయంగా వీధిలోకి వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే దొంగ కోసం వెతుకుతున్న వాళ్లల్లో కొందరు అటుకేసి వచ్చారు. వాళ్ళు దొంగను చూస్తూనే వీడెవడో మన ఊరివాడిలా లేడు, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాడో అడగాలి అనుకుంటూ వాణ్ణి సమీపించారు. దొంగ వాళ్లతో నేను ఈ పక్కింటి ఆయన కొడుకు స్నేహితుణ్ణి, ఆయన కొడుకు తండ్రికి ఒక కబురు చెప్పి రమ్మంటే వచ్చాను అన్నాడు. అదెంతవరకు నిజమో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదా అన్నాడు గుంపులో ఒకడు. దొంగ ధైర్యంగా వాళ్ల వెంట వెళ్ళాడు. అందరూ ముసలాయన పడగదిలోకి వెళ్లారు. ఆయన మళ్ళీ మంచం మీద కూర్చుని ద్వారం కేసి చూస్తున్నాడు. ఏమయ్యా ఈ మనిషి మీ ఇంట్లో నుంచి రావటం చూశాం, మీ అబ్బాయి స్నేహితుడినంటున్నాడు, నిజమేనా అని అడిగాడు గుంపులోని ఒకడు. ముసలాయన గుంపులోని వారందరి వంకా చూసి వాడు చెప్పేదేది నిజం కాదు, వాడు దొంగ, చేతిలో మూటతో వచ్చాడు, రెండవ చేతిలో కత్తి ఉంది, ఆ రెండూ కూడా అదిగో ఆ మూల దాచాడు అన్నాడు. ఇద్దరు యువకులు ముసలాయన చెప్పిన చోటుకు వెళ్లారు. అక్కడ డబ్బు మూట కత్తి వాళ్లకు దొరికాయి. దొంగ పారిపోవాలని చూశాడు, కానీ నలుగురు యువకులు వాణ్ణి బలంగా పట్టుకున్నారు. అంతా మోసం, గుడ్డివాడి నన్నావు, నిజమే అనుకున్నాను, నన్ను పట్టించాలనే కదా ఇలా అబద్ధం చెప్పావు అన్నాడు దొంగ. నిన్ను పట్టించాలనే అబద్ధం చెప్పలేదు, ఒంట్లో సత్తువు లేనివాడిని, నాకు కళ్ళున్నాయని తెలిస్తే బహుశా నువ్వు నాకు హాని చేసి ఉండేవాడివి అన్నాడు ముసలాయన. అలాగా
ఏదో ఒక రోజున మళ్ళీ వచ్చి నీమీద తప్పక పగ తీర్చుకుంటాను అన్నాడు దొంగ కోపంగా. ముసలాయన ఎంతో శాంతంగా, చూడు బాబు, నువ్వు దొంగవి, నువ్వొక్కడివి నా ఇంట్లోకి వస్తే నేను కళ్ళుండి గుడ్డివాడినయ్యాను, కానీ 10 మంది చేరేసరికి ఒంట్లో శక్తి ఉండి నువ్వు బలహీనుడివయ్యావు. దొంగ బలహీనుణ్ణి గుడ్డివాడిగా చేస్తాడు, సమాజం ముసలివాణ్ణి కూడా శక్తివంతుణ్ణి చేస్తుంది. నువ్వు నా మీద పగమాని చుట్టూ ఉన్న 10 మందిని నమ్ముకో, అప్పుడు వాళ్ళు తప్పక నీకు మంచి బతుకు మార్గం చూపిస్తారు. వాళ్ళని దోచి బతకాలనుకోవడం నీకు మేలు కాదు అన్నాడు. వెంటనే గుంపులో ఒకడు, తాతగారు బాగా చెప్పారు, ఇంతకాలం మన గొడవ కాదులే అని ఊరుకున్నాం, రోజంతా పానశాలలో పడి ఉండే ఈయన కొడుకును మనమంతా కలిసి మంచిదారిలో పెట్టాలి, అది మన బాధ్యత అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు నిజంగానే ముసలాయన కొడుకును గట్టిగా మందలించి అతడి దురలవాట్లను మాన్పి ప్రయోజకుణ్ణి చేశారు. కారాగారంలో ఉన్న దొంగకు ఈ సంగతి తెలిసి విడుదల కాగానే తను పాత జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన జీవించాలనుకున్నాడు. కథ కంచికి, మనం ఇంటికి.